మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు మీ అందరూ ఇంతకుముందు క్లాస్లో మీకు చెప్పిన వాటిని గురించి నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మీరు కొన్ని కొత్త విషయాలని నేర్చుకుంటారు. కానీ దానికి ముందు ఇంతకుముందు మీరు నేర్చుకున్న విషయాలని రివైజ్ చేసుకుంటారు. ఇంతకుముందు క్లాస్లో ఏం నేర్చుకున్నారో చెప్పగలరా? ఇప్పటి వరకు ఇంప్రెస్ యొక్క స్టాండర్డ్ టూల్ బార్ మరియు ఫైల్, ఎడిట్ మరియు వ్యూ మెనూల యొక్క సబ్ మెనూల గురించి నేర్చుకున్నారు. మీరు స్టాండర్డ్ టూల్ బార్లో ఏ ఆప్షన్లని నేర్చుకున్నారు? మీరు స్టాండర్డ్ టూల్ బార్లో న్యూ, సేవ్, ఓపెన్, ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ మొదలైన ముఖ్యమైన ఆప్షన్ల గురించి నేర్చుకున్నారు. ఇప్పుడు నేను మీరు నేర్చుకున్న విషయాలను గుర్తుకు తెచ్చుకోవటానికి ఉపయోగపడే కొన్ని ప్రశ్నలను అడుగుతాను. మీ ఇంప్రెస్ ఫైల్లో మీరు గ్రిడ్ని ఎలా హైడ్ మరియు కనిపించేటట్లు చేయవచ్చో చెప్పగలరా? మీరు గ్రిడ్ ఆప్షన్ని రెండు రకాలుగా హైడ్ లేక కనిపించేటట్లు చేయవచ్చు. మొదటి పద్ధతిలో మీరు వ్యూ మెనూని ఉపయోగిస్తారు. రెండవ పద్ధతిలో గ్రిడ్ ఆప్షన్ని హైడ్ లేక కనిపించేటట్లు చేయటానికి టూల్బార్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. మనము పాయింట్స్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తాము? ఇంప్రెస్లో పాయింట్స్ ఆప్షన్ చాలా ఆసక్తికరమైన ఆప్షన్, ఎందుకంటే ఈ ఆప్షన్ని ఉపయోగించి మీరు ఏ డ్రాయింగ్లోనైనా మీకు కావలసినట్లు పాయింట్స్ని అప్లై చేయవచ్చు మరియు డ్రాయింగ్ని అందరికీ కనిపించేటట్లు చేయవచ్చు. మనము ఫీల్డ్స్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఎడిట్ మెనూ యొక్క ఫీల్డ్స్ ఆప్షన్లో మీరు కొన్ని ముందే తయారు చేసి ఉన్న ఫార్మాట్లు లభిస్తాయి. వీటిని మీరు ఫీల్డ్స్ ఆప్షన్ ఎడిట్ చేయటానికి ఉపయోగించవచ్చు. అంటే మీరు ఈ ఫీల్డ్స్ ఫార్మాట్ని మార్చవచ్చు. మనము హైపర్లింక్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? హైపర్లింక్ ఆప్షన్ని ఉపయోగించి మీకు కావలసిన ఏ ఫైల్ని అయినా మీ ఇంప్రెస్ ఫైల్కి లింక్ చేయవచ్చు. తరువాత ఆ ఫైల్స్ని ఓపెన్ చేయవచ్చు మరియు మీరు మీ ఇంప్రెస్ ఫైల్ని ఉపయోగిస్తున్నప్పుడే వాటిలో కూడా పని చేయవచ్చు. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్లను స్విచ్ ఆన్ చేసి మీ ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేయండి. మొదట ఈరోజు క్లాస్లో మనము ఏం నేర్చుకోబోతున్నామో తెలుసుకుందాం. ఈరోజు క్లాస్లో మీరు ఇన్సెట్ మరియు ఫార్మాట్ మెనూల యొక్క మిగిలిన అన్ని ఆప్షన్ల గురించి నేర్చుకుంటారు. మీరు ఇన్సెట్ మెనూ ఆప్షన్లు ఎక్స్పాండ్ స్లైడ్, సమ్మరీ స్లైడ్, యానిమేటెడ్ ఇమేజ్, మూవీ అండ్ సౌండ్, ఆబ్జెక్ట్ మరియు చార్ట్ మొదలైన వాటి గురించి నేర్చుకుంటారు. మరియు ఫార్మాట్ మెనూ ఆప్షన్లు పొజిషన్ అండ్ సైజ్, లైన్, ఏరియా, టెక్స్ట్, క్రాప్ పిక్చర్, స్టైల్స్, ఫైల్ మరియు ఫార్మాటింగ్ గ్రూప్ మొదలైన వాటి గురించి నేర్చుకుంటారు. మరియు తరువాత మీరు టూల్స్ మెనూ యొక్క కొన్ని ఆప్షన్లు స్పెల్లింగ్, లాంగ్వేజ్, కలర్, రీప్లేస్, మీడియా ప్లేయర్ లాంటి వాటి గురించి కూడా నేర్చుకుంటారు. ఈరోజు క్లాస్లో మీరు అనేక ఆప్షన్ల గురించి నేర్చుకుంటున్నందున మొదట మీరు మీకు చూపించిన పేరాని టైప్ చేయండి.
మీ అందరూ పేరాని టైప్ చేయటం పూర్తి చేశారా? ఇప్పుడు ఇన్సెట్ మెనూ యొక్క మిగిలిన ఆప్షన్ల గురించి నేర్చుకుందాం. మొదట సమ్మరీ స్లైడ్స్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. మనము సమ్మరీ స్లైడ్స్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? మీరు మీ ఇంప్రెస్ ఫైల్లో ఉపయోగించే అన్ని స్లైడ్స్ టైటిల్స్ని చూడాలనుకుంటే సమ్మరీ స్లైడ్స్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. సమ్మరీ స్లైడ్స్ ఆప్షన్ మీకు మీ ఫైల్లోని స్లైడ్స్లో ఉపయోగించే అన్ని టైటిల్స్ను చూపిస్తుంది. వీడియో చూసి సమ్మరీ స్లైడ్స్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో నేర్చుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో మొదటి స్లైడ్ పైన క్లిక్ చేసి తరువాత స్లైడ్ పేన్లో రైట్ క్లిక్ చేసి న్యూ స్లైడ్ని పొందండి. తరువాత మీరు పైన ఉన్న క్లిక్ టు యాడ్ టైటిల్ దగ్గర స్మైలీ ఫేస్ అని టైప్ చేసి కింద ఉన్న బాక్స్లో ఒక ఇమేజ్ను డ్రా చేసి తరువాత దాని కలర్ను చేంజ్ చేయాలి. ఇప్పుడు మీరు పైన ఉన్న ఇన్సెట్ మెనూలోని సమ్మరీ స్లైడ్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక స్లైడ్ రావటం గమనించవచ్చు. ఆ స్లైడ్ లోపల రెండు లైన్లు రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఆ స్లైడ్ లోపల క్లిక్ చేస్తే మీ యొక్క మొదటి స్లైడ్ ఉన్న టైటిల్ మరియు రెండవ స్లైడ్ యొక్క టైటిల్ కూడా ఇందులోనే రావటం గమనించవచ్చు. అంటే మీ యొక్క స్లైడ్స్ డీటెయిల్స్ మొత్తం ఒక స్లైడ్లో వస్తున్నాయని అర్థం. ఎక్స్పాండ్ స్లైడ్ అంటే ఏమిటి? దానిని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? ఎక్స్పాండ్ స్లైడ్ ఆప్షన్ సమ్మరీ స్లైడ్స్ ఆప్షన్తో కలిసి పనిచేస్తుంది. మీరు సమ్మరీ స్లైడ్స్ ఆప్షన్ని ఉపయోగిస్తున్నప్పుడు స్లైడ్స్లో వివిధ టైటిల్స్ ఎక్కడైనా కనిపిస్తున్నాయో చూడాలనుకుంటే అప్పుడు మీరు ఎక్స్పాండ్ స్లైడ్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. ఈ వీడియో చూసి ఎక్స్పాండ్ స్లైడ్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో నేర్చుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఇన్సెట్ ఆప్షన్లోని ఎక్స్పాండ్ సమ్మరీ స్లైడ్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు మొదటి స్లైడ్ లోపల ఉన్న టైటిల్ను మూడవ స్లైడ్లో మరియు తరువాత నాలుగవ స్లైడ్లో మీ యొక్క రెండవ స్లైడ్ లోపల ఉన్న టైటిల్ను పొందవచ్చు. అంటే మీ యొక్క స్లైడ్స్ యొక్క పూర్తి డీటెయిల్స్ ఇంకొక కొత్త స్లైడ్స్లో వస్తున్నాయని అర్థం. తరువాత ఆప్షన్ యానిమేటెడ్ ఇమేజ్. యానిమేటెడ్ ఇమేజ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా? ఇంప్రెస్లో యానిమేటెడ్ ఇమేజ్ ఆప్షన్ మరొక ఆసక్తికరమైన ఆప్షన్. ఈ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ స్లైడ్లో ఉపయోగించిన ఏ పిక్చర్ లేక గ్యాలరీ ఇమేజ్లో అయినా యానిమేషన్ని అప్లై చేయవచ్చు. వీటిని చూసినప్పుడు యానిమేట్ అయి కనిపిస్తాయి. యానిమేటెడ్ ఇమేజ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఆ ఇమేజ్లో జరుగుతున్న యాక్టివిటీస్ కనిపిస్తాయి. మీరు యానిమేటెడ్ అయిన పిక్చర్ని చూస్తే ఆ ఇమేజ్లని ఒకేసారి చూస్తారు.
ఈ వీడియోని చూసి యానిమేటెడ్ ఇమేజెస్ ఆప్షన్ ని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఇన్సెట్ ఆప్షన్లోని యానిమేటెడ్ ఇమేజెస్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు మళ్ళీ ఇన్సెట్ ఆప్షన్లోని పిక్చర్స్ ఆప్షన్లోని ఫ్రమ్ ఫైల్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో మీరు మీకు కావలసిన ఇమేజ్ పైన క్లిక్ చేసి ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ మీ స్లైడ్ లోపలకు వస్తుంది. మీరు యానిమేషన్ ఆప్షన్లో ఈ ఇమేజ్ను క్లిక్ చేసి తరువాత ఈ ఇమేజ్ను డిలీట్ చేసి ఇప్పుడు ఇన్సెట్ ఆప్షన్లోని పిక్చర్ ఆప్షన్లోని ఫ్రమ్ ఫైల్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఇంకొక ఇమేజ్ను ఇన్సెట్ చేయాలి. ఇప్పుడు ఈ ఇమేజ్ పైన క్లిక్ చేసి తరువాత యానిమేషన్ ఆప్షన్లోని ఇమేజ్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ ఇమేజ్ కూడా యానిమేషన్ ఆప్షన్లోనికి వెళ్తుంది. ఇప్పుడు ఈ ఇమేజ్ని డిలీట్ చేసి మళ్ళీ ఇన్సెట్ ఆప్షన్లోని పిక్చర్ ఆప్షన్లోని ఫ్రమ్ ఫైల్ ఆప్షన్లోని ఇంకొక ఇమేజ్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇమేజ్ పైన క్లిక్ చేసి తరువాత యానిమేషన్ ఆప్షన్లోని ఇమేజ్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ కూడా దానికి యాడ్ అవుతుంది. మళ్ళీ ఇన్సెట్ ఆప్షన్లోని పిక్చర్ ఆప్షన్లోని ఫ్రమ్ ఫైల్ ఆప్షన్లోని ఇంకొక ఇమేజ్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇమేజ్ పైన క్లిక్ చేసి తరువాత యానిమేషన్ ఆప్షన్లోని ఇమేజ్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ కూడా దానికి యాడ్ అవుతుంది. మళ్ళీ ఇన్సెట్ ఆప్షన్లోని పిక్చర్ ఆప్షన్లోని ఫ్రమ్ ఫైల్ ఆప్షన్లోని ఇంకొక ఇమేజ్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇమేజ్ పైన క్లిక్ చేసి తరువాత యానిమేషన్ ఆప్షన్లోని ఇమేజ్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ కూడా దానికి యాడ్ అవుతుంది. తరువాత క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఇమేజ్ వరుసగా మారటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ మూవీ మరియు సౌండ్. ఈ ఆప్షన్ని ఉపయోగించి ఇంప్రెస్ స్లైడ్స్లో మీరు సినిమా లేక పాటలని ప్లే చేయవచ్చు. వీడియో చూసి ఈ ఆప్షన్ గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఇన్సెట్ ఆప్షన్లోని మూవీ అండ్ సౌండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో మీరు ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ యొక్క వీడియో మీ స్లైడ్ లోపల ఇన్సెట్ అవుతుంది.
కింద ఉన్న ప్లే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క వీడియో ప్లే అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మూవీ అండ్ ఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఇన్సర్ట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మీ ఫైల్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇంకొక ఫైల్ కూడా యాడ్ అవుతుంది. మనము ఆబ్జెక్ట్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఆబ్జెక్ట్ ఆప్షన్ని కొన్ని ముందే తయారు చేసి ఉన్న ఆప్షన్లు కలిగి ఉంటుంది. మీరు ఫైల్, పిక్చర్ లేక ఏదైనా క్లిప్ ఆర్ట్ని ఒక ఆబ్జెక్ట్గా చూడాలనుకున్నప్పుడు ఆబ్జెక్ట్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. ఆబ్జెక్ట్ ఆప్షన్ని కొన్ని ఉదాహరణలు: ఓల్ ఆబ్జెక్ట్, ప్లగ్ ఇన్, ఫార్ములా, ఇవన్నీ ఆబ్జెక్ట్కి వివిధ ఉదాహరణలు. ఈ వీడియో చూసి మనము ఈ ఆప్షన్ని మన డాక్యుమెంట్లో ఆబ్జెక్ట్స్ ఇన్సర్ట్ చేయటానికి ఎలా ఉపయోగిస్తామో నేర్చుకుందాము. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఇన్సర్ట్ మెనూలోని ఆబ్జెక్ట్ ఆప్షన్లోని ఓల్ ఆబ్జెక్ట్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో క్రియేట్ న్యూ ఆప్షన్ను క్లిక్ అయి ఉంటుంది. మీరు మీకు కావలసిన ఫార్మాట్లను కింద చూడవచ్చు. ఇందులో మీరు స్ప్రెడ్షీట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క స్లైడ్ లోపల ఒక బాక్స్ రావటం గమనించవచ్చు. ఇది ఒక స్ప్రెడ్షీట్ యొక్క బాక్స్ అని గుర్తించవచ్చు. ఇందులో మీరు మీకు కావలసిన ఫైల్ యొక్క లిస్ట్ను టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎస్కేప్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ స్లైడ్ నార్మల్ వ్యూలోనికి మారుతుంది. మీరు మీ టేబుల్ పైన క్లిక్ చేస్తే దాని లోపల ఉన్న నెంబర్లు కనపడతాయి. మీరు 2 సార్లు క్లిక్ చేస్తే మీ యొక్క టేబుల్ మాత్రమే కనపడుతుంది. ఇప్పుడు మీరు మళ్ళీ ఇన్సర్ట్ ఆప్షన్లోని ఆబ్జెక్ట్ ఆప్షన్లోని ఓల్ ఆబ్జెక్ట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత మీరు ఫర్దర్ ఆబ్జెక్ట్లను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ వస్తుంది. ఇందులో ఇన్సర్ట్ ఆప్షన్స్ను చూడవచ్చు. మీరు క్రియేట్ ఫ్రమ్ ఫైల్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత మీ కంప్యూటర్లోని ఏదైనా పిక్చర్ను సెలెక్ట్ చేసి ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ ఇందులోనికి వస్తుంది. ఇప్పుడు ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ మీ యొక్క స్లైడ్ లోపల రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీ అందరూ ఫార్మాట్ మెనూ యొక్క మిగిలిన ఆప్షన్ల గురించి నేర్చుకుంటారు. మొదట మీ అందరూ పోర్షన్ అండ్ సైజ్ ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. ఈ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ ఇంప్రెస్ స్లైడ్స్లో ఇన్సర్ట్ చేసిన ఆబ్జెక్ట్ సైజ్ని పెంచవచ్చు. మీరు ఈ ఆప్షన్ని
ఒక ఆబ్జెక్ట్ ని ఒక చోట నుంచి మరొక చోటికి కదిలించటానికి ఆబ్జెక్ట్ ని తిప్పటానికి ఉపయోగించవచ్చు. ఈ వీడియో చూసి పోర్షన్ అండ్ సైజ్ ఆప్షన్ ని ఎలా ఉపయోగిస్తారో నేర్చుకుందాం. స్లైడ్ పేన్ లోపల క్లిక్ చేసి న్యూ స్లైడ్ ఆప్షన్ ను క్లిక్ చేసి ఒక కొత్త స్లైడ్ ను పొందాలి. ఇందులోపల డ్రాయింగ్ టూల్ బార్ సహాయంతో ఒక డ్రాయింగ్ ను డ్రా చేయాలి. తరువాత దీనిని కాపీ చేసి పేస్ట్ చేసి ఇంకొక డ్రాయింగ్ ను పొందవచ్చు. ఇప్పుడు మీరు ఫార్మాట్ ఆప్షన్ లోని పొజిషన్ అండ్ సైజ్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు పొజిషన్ అండ్ సైజ్ అనే ఆప్షన్ లోపల పొజిషన్ ఎక్స్ మరియు వై అనే ఆప్షన్లను చూడవచ్చు. ఇందులో మీరు మీ యొక్క ఇమేజ్ పొజిషన్ ను సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ మీ యొక్క స్లైడ్లో ఒక మీరు సెలెక్ట్ చేసుకున్న ప్లేస్లోనికి వెళ్ళటం గమనించవచ్చు. మళ్ళీ రెండవ ఇమేజ్ను క్లిక్ చేసి పొజిషన్ సైజ్ ఆప్షన్ను క్లిక్ చేసుకొని తరువాత ఈ ఇమేజ్ను వీడియోలో చూపిన విధంగా బేస్ పాయింట్ను క్లిక్ చేసి పొజిషన్ను టైప్ చేసి ఓకే బటన్ పై క్లిక్ చేసి తరువాత సైజ్ ఆప్షన్లోని విడ్త్ మరియు హైట్ను మీరు కావాలనుకున్న విధంగా సెలెక్ట్ చేసుకొని బేస్ పాయింట్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ మీరు సెలెక్ట్ చేసుకున్న విధంగా సైజ్ మారి మీరు సెలెక్ట్ చేసుకున్న పద్ధతిలో ఉండటం గమనించవచ్చు. ఇలా మీ ఇమేజ్ మీకు కావలసిన ప్రదేశంలో ఉంచవచ్చు. మళ్ళీ పొజిషన్ అండ్ సైజ్ ఆప్షన్ను క్లిక్ చేసి దాని లోపల ఉన్న సైజ్ మరియు పొజిషన్ ఆప్షన్ను క్లిక్ చేసి తరువాత మీరు ప్రొటెక్ట్ ఆప్షన్లో పొజిషన్ను సెలెక్ట్ చేసుకుంటే మీ యొక్క ఆప్షన్స్ హైడ్ అవుతాయి. ఇప్పుడు మీరు రొటేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి పివట్ పాయింట్ అని క్లిక్ చేసి మీరు కావాలనుకున్న ఎక్స్ మరియు వై యాంగిల్స్ను టైప్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఇమేజ్ అలా మారటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మొదటి ఇమేజ్ను సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్ ఆప్షన్లోని పొజిషన్ అండ్ సైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని రొటేషన్ ఆప్షన్లోని రొటేట్ యాంగిల్ ఆప్షన్లో మీరు మీ యొక్క రొటేషన్ యాంగిల్ను టైప్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఇమేజ్ ఆ యాంగిల్లోనికి రొటేట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ ఫార్మాట్ ఆప్షన్లోని పొజిషన్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ బాక్స్ వస్తుంది. ఇందులో రొటేషన్ ఆప్షన్ తరువాత ఉన్న సైలెంట్ అండ్ కార్నర్ రేడియస్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని యాంగిల్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఇమేజ్ మీరు సెలెక్ట్ చేసుకున్న యాంగిల్లోనికి మారటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ లైన్. ఈ ఆప్షన్ని ఉపయోగించి మీరు డ్రాగ్ చేసిన లైన్ లేక పిక్చర్లని మార్చవచ్చు. దీనిని మీరు మూడు రకాలుగా ఉపయోగించవచ్చు. అవి లైన్, లైన్ స్టైల్ మరియు లైన్ యారో స్టైల్. వీటిని
మీరు మీకు కావలసిన విధంగా కస్టమైజ్ చేయవచ్చు. ఈ వీడియో చూసి లైన్ ఆప్షన్ ఎందుకు చాలా ముఖ్యమైనదో నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో కింద ఉన్న డ్రాయింగ్ టూల్ బార్లోని లైన్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని స్లైడ్ లోపల ఒక లైన్ను గీయాలి. తరువాత ఆ లైన్ను సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ ఆప్షన్లోని లైన్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో లైన్, షాడో, లైన్ స్టైల్, యారో స్టైల్ అని చాలా ఆప్షన్లు ఉంటాయి. లైన్ ఆప్షన్లో స్టైల్ ఆప్షన్లోని మీ యొక్క లైన్ స్టైల్ను సెలెక్ట్ చేసుకొని కలర్ ఆప్షన్లో మీకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత విడ్త్ మరియు ట్రాన్స్పరెన్సీ అనే ఆప్షన్లను చూడవచ్చు. మీరు విడ్త్ ఆప్షన్లో 0.08ని సెలెక్ట్ చేసుకొని తరువాత ట్రాన్స్పరెన్సీ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకొని తరువాత యారో స్టైల్ ఆప్షన్లో స్టైల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత విడ్త్ మరియు సెంటర్ ఆప్షన్లు మరియు కార్నర్ స్టైల్ మరియు క్యాప్ స్టైల్ ఆప్షన్లను సెలెక్ట్ చేసుకొని తరువాత షాడో ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మీరు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకొని షాడో డిస్టెన్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత లైన్ స్టైల్స్లోని మీరు కావాలనుకున్న స్టైల్స్ను సెలెక్ట్ చేసుకొని తరువాత లెంత్, స్పేసింగ్ వీటన్నిటిని మీరు కావలసిన విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు యారో స్టైల్స్ ఆప్షన్ను క్లిక్ చేసి తరువాత మీకు కావలసిన యారోను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ లైన్ మీరు సెలెక్ట్ చేసుకున్న స్టైల్లోని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఏరియా ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. ఏరియా ఆప్షన్ని ఎలా మరియు ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? ఈ ఆప్షన్ సహాయంతో మీరు మీ డ్రాయింగ్ లేక ఆబ్జెక్ట్లో ఫార్మెటింగ్ని మీ అవసరాన్ని బట్టి మార్చవచ్చు. వీడియో చూసి ఏరియా ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో మరింత తెలుసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఫార్మాట్ ఆప్షన్లోని ఏరియా ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఏరియా ఆప్షన్లోని ఫిల్ ఆప్షన్లో మీకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. తరువాత షాడో ఆప్షన్లో మీరు యూజ్ షాడో ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత దాని యొక్క కలర్, డిస్టెన్స్, పొజిషన్ ఆప్షన్లను సెలెక్ట్ చేసుకొని తరువాత
ట్రాన్స్పరెన్సీ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత మీరు నో ట్రాన్స్పరెన్సీ అని ఉండటం చూస్తారు. అందులో ట్రాన్స్పరెన్సీ సెలెక్ట్ చేసుకొని దాని యొక్క డీటెయిల్స్ను సెలెక్ట్ చేసుకొని 70% లేక మీకు కావలసిన విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తరువాత గ్రేడియంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే తరువాత ఉన్న ఆప్షన్లు హైలైట్ అవుతాయి. ఇందులో మీరు మీకు కావలసిన విధంగా యాంగిల్, రౌండ్ మరియు స్టార్ట్ వాల్యూ, ఎండ్ వాల్యూ ఇలాంటివన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. తరువాత కలర్ ఆప్షన్లోని మీకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. తరువాత గ్రేడియంట్స్ ఆప్షన్, ఇందులో మీరు మీకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత హ్యాచింగ్ లోపల మీరు కావాలనుకున్న హ్యాచింగ్ను సెలెక్ట్ చేసుకొని తరువాత బిట్మ్యాప్ ఆప్షన్లో మీరు మీ యొక్క బిట్మ్యాప్ పొజిషన్ను ప్యాటర్న్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్లను సెలెక్ట్ చేసుకొని తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీరు మీ యొక్క ఇమేజ్ మీరు సెలెక్ట్ చేసుకున్న స్టైల్స్లో రావటం గమనించవచ్చు. మీరు మీ ఇమేజ్ పైన క్లిక్ చేసి తరువాత పైన ఉన్న కలర్ ఆప్షన్లో హ్యాచింగ్ను సెలెక్ట్ చేసుకొని మీరు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకుంటే మీ యొక్క ఇమేజ్ వేరే మోడల్గా రావటం గమనించవచ్చు. టెక్స్ట్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? టెక్స్ట్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ ఆబ్జెక్ట్ యొక్క టెక్స్ట్ వెడల్పు, ఎత్తు, స్పేస్ మరియు మీ ఈ ఆప్షన్ని మీ టెక్స్ట్ని యానిమేట్ చేయటానికి కూడా ఉపయోగించవచ్చు. వీడియో చూసి టెక్స్ట్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ స్లైడ్ లోపల క్లిక్ చేసి అబౌట్ ఇంటర్నెట్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఫార్మాట్ ఆప్షన్లోని టెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మీరు టెక్స్ట్ మరియు టెక్స్ట్ యానిమేషన్ ఆప్షన్లను చూడవచ్చు. టెక్స్ట్ ఆప్షన్లో రైట్, టాప్ అనే వాటి దగ్గర మీకు కావలసిన బోర్డర్ను సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ యానిమేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇందులో ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లో మీరు క్లిక్ చేసి మీకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క టెక్స్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న ఎఫెక్ట్తో రావటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేసుకొని
ఫార్మాట్ ఆప్షన్లోని టెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి దాని లోపల ఉన్న యానిమేషన్ ఆప్షన్లోని స్క్రోల్ ఇన్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ టెక్స్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న ఎఫెక్ట్లోనికి రావటం గమనించవచ్చు. క్రాప్ పిక్చర్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారు? క్రాప్ పిక్చర్ ఆప్షన్ని ఉపయోగించి మీ డ్రాయింగ్లో కనపడకూడదనుకున్న భాగాలని మీరు కట్ చేయవచ్చు. వీడియో చూసి క్రాప్ పిక్చర్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకోండి. ఇప్పుడు మీరు మీ స్లైడ్ లోపల క్లిక్ చేసి మీ ఇమేజ్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఫార్మెటింగ్ ఆప్షన్లోని క్రాప్ పిక్చర్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మీ యొక్క పిక్చర్ను ఒక బాక్స్లో చూడవచ్చు. ఇందులో మీరు కీప్ ఇమేజ్ సైజ్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి తరువాత మీరు లెఫ్ట్ అనే ఆప్షన్లో కొంత వాల్యూను ఇస్తే మీ ఇమేజ్ లోపల ఒక గీతను చూస్తారు. రైట్ అనే ఆప్షన్ దగ్గర కొంత వాల్యూను ఇస్తే మీరు మీ ఇమేజ్ లోపల ఒక బాక్స్ను చూడవచ్చు. ఇలా మీరు కట్ చేద్దామనుకుంటున్న బాక్స్ యొక్క సైజును సెలెక్ట్ చేసుకుని తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఇమేజ్ మీరు సెలెక్ట్ చేసుకున్న వరకు మాత్రమే కనపడుతుంది. మిగిలిన ఇమేజ్ కట్ అవటం గమనించవచ్చు. మళ్ళీ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఫార్మాట్లోని క్రాప్ ఇమేజ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే క్రాప్ ఇమేజ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఇమేజ్ సైజ్ ఆప్షన్లో మీ యొక్క ఇమేజ్ యొక్క సైజ్, విడ్త్ మరియు హైట్లను సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఇమేజ్ యొక్క సైజ్ కూడా పెరగటం లేక తగ్గటం అయ్యి మీ ఇమేజ్ క్రాప్ అవటం గమనించవచ్చు. మళ్ళీ ఫార్మాట్లోని క్రాప్ పిక్చర్ను సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఇమేజ్ యొక్క స్కేల్ని సెలెక్ట్ చేసుకొని తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఇమేజ్ మళ్ళీ క్రాప్ అవటం గమనించవచ్చు. ఈ విధంగా మీరు మీకు కావలసిన సైజులో మీ ఇమేజ్ను క్రాప్ చేయవచ్చు. మళ్ళీ మీరు వద్దనుకుంటే ఫార్మాట్లోని క్రాప్ పిక్చర్ ఆప్షన్లో ఒరిజినల్ సైజ్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ ఇమేజ్ యొక్క ఒరిజినల్ సైజ్ కూడా మీరు తిరిగి పొందవచ్చు. తరువాత ఆప్షన్ స్టైల్ అండ్ ఫార్మెటింగ్. ఈ ఆప్షన్ని ఉపయోగించి మీరు టెక్స్ట్ లేక ఆబ్జెక్ట్ స్టైల్ని మీకు నచ్చిన వేరువేరు స్టైల్లోనికి మార్చవచ్చు. ఈ ఆప్షన్ గురించి మరింత తెలుసుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఒక స్లైడ్ పైన క్లిక్ చేసి తరువాత ఫార్మాట్ మెనూలోని స్టైల్ అండ్ ఫార్మాటింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. రైట్ క్లిక్ చేసి మోడిఫై అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏరియా అనే ఆప్షన్ ఉంటుంది. మీరు మీకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకొని తరువాత మీ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ను
మీకు కావలసిన స్టైల్లో సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ స్లైడ్స్ అన్నిటి బ్యాక్గ్రౌండ్ మారిపోవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్ విత్ నో ఫిల్ అండ్ నో లైన్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మీ ఆబ్జెక్ట్లు మొత్తం ఫిల్ నో ఫిల్లోనికి మారతాయి. తరువాత ఆబ్జెక్ట్ విత్ యారో అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మీ ఆబ్జెక్ట్లోని లైన్ చివర యారో సింబల్ రావటం గమనించవచ్చు. ఈ విధంగా మీరు మీ యొక్క ఆబ్జెక్ట్లకు మీరు కావాలనుకున్న స్టైల్స్లో సెలెక్ట్ చేసుకొని మీ యొక్క స్టైల్ లేక స్లైడ్స్ యొక్క ఫార్మాటింగ్ని మార్చుకోవచ్చు. ఇప్పుడు టూల్స్ మెనూ యొక్క కొన్ని ఆప్షన్ల గురించి మరింత తెలుసుకుందాం. టూల్స్ మెనూ యొక్క మొదటి ఆప్షన్ స్పెల్లింగ్. స్పెల్లింగ్ ఆప్షన్ని ఉపయోగించి మీ ఇంప్రెస్ స్లైడ్లలో మీరు పదాలని లేక లైన్స్ లేక పేరాలని టైప్ చేసేటప్పుడు ఏదైనా తప్పులు అయినా సరిచేయవచ్చు. స్పెల్లింగ్ ఆప్షన్కి మీరు షార్ట్కట్ కమాండ్ F7 కూడా ఉపయోగించవచ్చు. కలర్ రీప్లేసర్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? కలర్ రీప్లేసర్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ పిక్చర్ నుంచి ఒక కలర్ని ఎంచుకొని దానిని మీకు నచ్చిన మరొక కలర్తో రీప్లేస్ చేయవచ్చు. వీడియో చూసి ఈ ఆప్షన్ని ఎలా ఉపయోగించారో తెలుసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న టూల్స్ ఆప్షన్లోని కలర్ రీప్లేసర్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇందులో పైన ఉన్న పిల్లర్ ఆప్షన్ను క్లిక్ చేసి మీ ఇమేజ్లోని మీకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు మీ ఇమేజ్లో ఒక కలర్ను సెలెక్ట్ చేసుకుంటే అది కింద ఉన్న బాక్స్లోనికి వస్తుంది. మీరు దానిలోని రీప్లేస్ విత్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి మీకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకొని రీప్లేస్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్లోనికి ఇంతకుముందు ఉన్న కలర్ మారటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ పిల్లర్ను సెలెక్ట్ చేసుకొని మీ ఇమేజ్లోని ఇంకొక ప్లేస్లో కలర్ను సెలెక్ట్ చేసుకుంటే అది రెండవ బాక్స్లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు రీప్లేస్ విత్ అనే ఆప్షన్లో మీకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకొని తరువాత రీప్లేస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఇమేజ్ కలర్ ఆ కలర్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మీడియా ప్లేయర్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. మీడియా ప్లేయర్ ఆప్షన్తో మీ కంప్యూటర్లోని ఏ లొకేషన్లో ఉన్న వీడియో లేక MP3 ఫైల్ని ఇంప్రెస్ ఫైల్లో ప్లే చేయవచ్చు. ఇప్పుడు ఈ వీడియో చూసి మీడియా ప్లేయర్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో టూల్స్ ఆప్షన్లోని మీడియా ప్లేయర్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ని మీరు వీడియోలో చూపిన విధంగా కిందకు తీసుకురావాలి. ఇప్పుడు మీరు ఇందులో ఓపెన్ ఫైల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు మీ సిస్టంలో వీడియోని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆ వీడియో ఈ బాక్స్లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఈ వీడియోని పాస్ చేసి
తరువాత కింద ఉన్న అప్లై బటన్ పైన క్లిక్ చేస్తే ఈ వీడియో మీ స్లైడ్ లోపల రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ ఓపెన్ ఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మీ సిస్టమ్ లోపల ఉన్న ఫైల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే మీరు ఆ వీడియో కూడా ఇందులోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు అప్లై బటన్ పైన క్లిక్ చేస్తే ఇంతకు ముందు వీడియో ఉన్న దగ్గర కొత్త వీడియో రావటం గమనించవచ్చు. మనము మినిమైజ్ ప్రెజెంటేషన్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? మినిమైజ్ ప్రెజెంటేషన్ ఆప్షన్ని ఉపయోగించినప్పుడు మీ ప్రెజెంటేషన్ ఫైల్ సైజ్ తగ్గించవచ్చు. దీనిని మీరు మీ ఇమేజ్లని కంప్రెస్ చేయటానికి మరియు మీ ఇమేజెస్ ప్రెజెంటేషన్ సారాంశాన్ని చూడటానికి కూడా ఉపయోగించవచ్చు. ఈ వీడియో చూసి ఈ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకుందాము. ఇప్పుడు మీరు టూల్స్ ఆప్షన్లోని మినిమైజ్ ప్రెజెంటేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. దీని లోపల ఇంట్రడక్షన్ అనే ఆప్షన్ను చూస్తారు. మీరు నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు స్లైడ్స్ ఆప్షన్ని చూడవచ్చు. ఇందులో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే గ్రాఫిక్స్ అనే ఆప్షన్ వస్తుంది. దీని లోపల మీరు కొన్ని ఆప్షన్లని చూడవచ్చు. ఇందులో మీరు రెడ్యూసింగ్ ఇమేజ్ రెజల్యూషన్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే కొన్ని సైజులు మీకు వస్తాయి. అందులో మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీ ఇమేజెస్ సైజ్ మారుతుంది. తరువాత నెక్స్ట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. తరువాత మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేస్తే ఫినిష్ ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు మీరు ఫినిష్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. దీనిలో మీరు మీ ఫైల్ ఎక్కడ సేవ్ చేద్దామనుకుంటున్నారో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఫైల్ నేమ్ను టైప్ చేసి సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఫైల్ ఆ లొకేషన్లో సేవ్ అవుతుంది. ఈరోజు క్లాస్ని ఇక్కడ ముగిస్తున్నందున మీ అందరూ మీ ఇంప్రెస్ ఫైల్ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్ని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు ఇన్సర్ట్ మెను మరియు ఫార్మాట్ మెనూల మిగిలిన అన్ని ఆప్షన్ల గురించి నేర్చుకున్నారు. మీరు ఇన్సర్ట్ మెను ఆప్షన్లు ఎక్స్పాండ్ స్లైడ్, సమ్మరీ స్లైడ్, యానిమేటెడ్ ఇమేజ్, మూవీ అండ్ సౌండ్, ఆబ్జెక్ట్ మరియు చార్ట్ మొదలైన వాటి గురించి నేర్చుకున్నారు. మరియు ఫార్మాట్ మెను ఆప్షన్లు పొజిషన్ అండ్ సైజ్, లైన్, ఏరియా, టెక్స్ట్, క్రాప్ పిక్చర్, స్టైల్స్, ఫైల్ మరియు ఫార్మాటింగ్ గ్రూప్ మొదలైన వాటి గురించి నేర్చుకున్నారు. మరియు తరువాత మీరు టూల్స్ మెనూ యొక్క కొన్ని ఆప్షన్లు స్పెల్లింగ్, లాంగ్వేజ్, కలర్ రిప్లేసర్, మీడియా ప్లేయర్ లాంటి వాటి గురించి కూడా నేర్చుకున్నారు.
కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు.